வந்தே சம்பு மாபதியும் சுரகுரும் வந்தே ஜெகத்காரணம் வந்தே பன்னகபூஷணம் மிருகதரம் வந்தே பசுநாபதியும் வந்தே சூரிய சசாங்க வந்திநயனம் வந்தே முகுந்த பிரியம் வந்தே பக்த ஜனாஸ்ரயஞ்ச வரதம் வந்தே சிவம் சங்கரம் சௌராஷ்டிரே சோமநாதஞ்ச ஸ்ரீசைலே மல்லிகார்ஜுனம் உஜ்ஜயின்யாம் மகாகாலம் ஓங்காரேஷே மமலேஸ்வரம் பர்லின்யாம் வைத்தநாத டாக்கிஞாம் பீமசங்கரம் சேதுமந்தே தூ ராமேஸ்வரம் தாருகாவனே நாகேஸ்வரம் வாரணாசே தூ விஸ்வேஸ்வரம் திரையம்பகம் கௌதமிட்டே ஹிமாலய தூ கேதாரம் கிரீஷ்மேஸ்வர சிவாலய இது ஜோதிர்லிங்க சாய பிராத பட்டேனர சப்தஜன்ம பாப வினசதி ஹர ஹர மகாதேவ சம்போ சங்கர ஸ்ரீ லிங்க மகாபுராணம். ஈரோஜு லிங்க மகாபுராணம் குறித்து தெரிஞ்சுக்கோம். லிங்க மகாபுராணம் இந்துலோ சிவுனி உபதேசாலு லிங்க ரூபாமே சிவுனி மகத்யமுலு சிவாலயால குறிச்சி ஆராதன குறிச்சி சிவ விரதால குறிச்சி பொందుపర్చబడ్డది. ఈ లింగ పురాణం శైవ పురాణం శివ పార్వతుల ప్రాధాన్యత తెలుపుతున్నది. ప్రతిదించే పురాణం ఇది. శివుని దేవాది దేవంగా సర్వోత్తమైన నిష్కలమైన రూపం సకలమైన రూపాలు తెలిపేది. లింగ ప్రతిష్ట పూజాఫలం లింగ ఆరాధన విధానాలు అర్చన పద్ధతులు ఆరాధన విధానము లింగ రూపము ఆయుర్వము ఉత్సవాలకు సంబంధించిన ఈ యొక్క లింగ మహాపురాణం ఈ యొక్క తెలుపుతున్నది. ఈ లింగ మహాపురాణంగా మృత్యు పురాణం నారద పురాణం చెప్పబడ్డ విషయాలను బట్టి తీసుకుంటే అగ్నికల్పంలో అగ్నిలింగం మధ్య నుండి పరమేశ్వరుడు తెలిపినటువంటి ఈ యొక్క లింగ మహాపురాణం సాక్షాత్తు వేదవ్యాసుడు స్వీకరించి ఈ యొక్క లింగ మహాపురాణాన్ని పొందుపరచబడ్డది. ఇది లింగ పురాణం ద్వాపర యుగ ప్రాంతంలో ద్వాపర యుగంలో కృష్ణ దైపాయనుడైన వ్యాస భగవానుడు సంక్షిప్తంగా ఈ యొక్క లింగ మహాపురాణాన్ని పొందుపరచబడ్డది. ఈ యొక్క లింగ మహాపురాణం మనం ఈరోజు లింగ మహాపురాణాన్ని తెలుసుకుంటాం. లింగం ఈ యొక్క అగ్నిలింగం నుంచి పరమాత్మ శివ పరమాత్మ అయిన ఈశ్వరుడు ఈ యొక్క శ్రీ మహాలింగ పురాణాన్ని తెలుపగా సాక్షాత్తు వేదవ్యాసుడు ఈ యొక్క లింగ మహాపురాణం 400,000 శ్లోకాలతోటి పొందుపరచబడి ఉంటే ఈ యొక్క ద్వాపర యుగంలో వ్యాస భగవానుడు ఈ యొక్క 400,000 శ్లోకాలతో ఉన్న లింగ మహాపురాణాన్ని కుదించి 11,000 శ్లోకాలతోటి 163 అధ్యాయాలతోటి 28 విధాల శివ అవతారాలను పొందుపరచబడి సాక్షాత్తు వేదవ్యాసం ద్వారా రచించబడి సూత మహాముని ద్వారా మునుల ద్వారా ఈరోజు మనం కలియుగంలో లింగ మహాపురాణం గురించి మనం ఈరోజు తెలుసుకుంటాము. ఈ యొక్క లింగ మహాపురాణం ఈ లింగం సర్వ జగత్తు లీలమై ఉండేది. లింగము సర్వ జగత్తు సర్వ జగత్తులో లీలమై ఉన్నది కాబట్టి లింగం అంటారు. ప్రపంచ మొత్తం లీలమై ఉంటుంది కాబట్టి ఈ యొక్క లింగం ప్రపంచంలో లీలమై ఉంటుంది. ప్రపంచంలో కలిసి ఉండేది లింగం ఇది. అదేవిధంగా అనంత విశ్వంలో లీలమై ఉంటారు కాబట్టి లింగం అంటారు. ఈ యొక్క అనంత పూర్ణ బ్రహ్మాండాల మొత్తం ఈ యొక్క లింగమై లీలమై ఉన్నది. లియతేది గమ్యతేది లింగ సర్వ జగత్తు ఈ లీలమే ఉన్నది. బ్రహ్మాండాలు పూర్ణ బ్రహ్మాండాలు మొత్తం ఈ యొక్క లింగంలో లీలమే ఉన్నది. సర్వ జగత్తు ఈ యొక్క లింగం నుంచే సర్వ దేవతలు ముక్కోటి దేవతలు సర్వ దేవతలు ఈ యొక్క లింగం నుంచే ఉద్భవించినవి మనం ఈరోజు తెలుసుకున్నాం. లింగం ఈ యొక్క శ్రీ లింగ మహాపురాణం ఈ యొక్క ఇప్పటివరకు మనం తెలుపుకున్నాం. లింగ మహాపురాణం ఇంట్రొడక్షన్ అయింది ఇప్పటివరకు. ఇదైతే లింగ మహాపురాణంలో ఈ యొక్క ఉత్తరార్థంలో 13వ అధ్యాయంలో శివుని గురించి అష్టమూర్తుల గురించి తెలుపుతున్నది. ఇది పృథ్వీ రూపుడైన ఈ ఈశ్వరుడు మనం తెలుసుకోవచ్చు. ఇది పృథ్వీ రూపుడైన ఈశ్వరుడు ఈ యొక్క లింగ మహాపురాణంలో శివభక్తి మహిమ ఒక మహత్యాన్ని తెలిపే ఒక కథ మనం ఈరోజు లింగ మహాపురాణంలో మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. పూర్వము కుండ గృహలో శ్వేతముని అనే ఒక మునీశ్వరుడు ఉండేటోడు. ఈయన మహాశివభక్తుడు. ఈయన లక్ష్యము నిరంతరము శివారాధన శివకీర్తన శివుని స్తోత్రం పఠించి శివార్చన చేసేటోడు. ఈ యొక్క విలువలు మారేడు దళాలు స్వామికి ఈ యొక్క ఉన్నత పూలను తీసుకొచ్చి శివలింగం పైన పార్థివ లింగం పెట్టి శివార్చన చేస్తాడు ఈ యొక్క శ్వేత మహాముని. ఈ యొక్క ముని నిరంతరం శివార్చనలా ఉండేటోడు. అయితే ఇతనికి ఆయు పూర్తి అయిపోతుంది. పూర్తి అయిపోయేసరికి ఈ యొక్క యమలోకంలో యమధర్మరాజుకి ఈ యొక్క ఆయు పూర్తయిందని ఈ యొక్క శ్వేత మహామునికి ఆయు పూర్తయిందని తెలుసుకున్న ఈ యొక్క యమధర్మరాజు ఈయన ముని కాబట్టి కింకరును పంపించకుండా సాక్షాత్తు ఈ యొక్క యమధర్మరాజు ధర్మరాజు అమాంతంగా ఒక దున్నపోతూ గరం పట్టుకుని తిండగా పాశం పట్టుకుని దిగిపోతాడు. ఈ యొక్క కొండ గృహలైన
ఈ యొక్క ఆ ప్రాంతంలో దిగిపోతాడు, ఈ శ్వేత ముని దగ్గరికి దిగిపోతాడు. అప్పటికే శ్వేత మహాముని శివార్చన శివ పూజలు ఉంటాడు. శ్వేత మహాముని ఈ యొక్క యమధర్మరాజు అంటాడు, శ్వేత మహాముని నీ ఆయు పూర్తయింది, నీ ఒక క్షణం కూడా ఈ భూమండలం మీద ఉండడానికి అర్హత లేదు, నువ్వు నాతో రాని. ఈ శ్వేత మహామునిని ఈ యొక్క యమధర్మరాజు అనగా ఈ యొక్క శ్వేత మహాముని శివార్చన చేస్తుంటాడు. ఈ యొక్క శ్వేత మహాముని అంటాడు, నాకు సర్వేశ్వరుడు అయిన ఈశ్వరుడు నా జగదీశ్వరుడు నా ఇంటున్నాడు కాబట్టి నేను నీ నన్ను నువ్వు తీసుకోపోలేవు, నీ వల్ల కాదని సాక్షాత్తు యముడికే చెప్పగా, కాలపురుషుడు యముడికే చెప్పగా ధిక్కరించినట్టు ఆయన అవమానం పొందిన ఈ యొక్క యమధర్మరాజు నన్నే అవమానిస్తావా నన్నే ధిక్కరిస్తావా అని చెప్పి ఆ క్రోధాగ్నుడైన ఈ యొక్క యమధర్మరాజు పాశాన్ని వేస్తాడు. ఎప్పుడైతే ఈ యొక్క యమధర్మరాజు ఈ యొక్క పాశాన్ని శ్వేత మహాముని మీద వేయగా అమాంతంగా ఈ యొక్క పార్థివలింగాన్ని ఈ యొక్క శ్వేత మహాముని పట్టుకొని పరమేశ్వర మహాదేవ మృత్యుంజయ పరమేశ్వర పాయి పాయి మహాదేవ 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 అని అరిచేసరికి భూమి నుంచి కొన్ని కోట్ల మైళ్ళ దూరం ఉన్న ఈ యొక్క పరమేశ్వరుడు ఉన్న కైలాసంలో వినబడుతుంది ఈశ్వరుడికి. ఎలా ఉన్నా అలాగనే అమాంతంగా పరిగెత్తుకుంటా ఎడమ చేతితోటి ఆ పార్వతి మాతను ఎడమ చేతులు పట్టుకొని చిక్కని పట్టుకొని అమాంతంగా పరిగెడుతుంటే ఎప్పుడైతే పరమేశ్వరుడు మహాదేవుడు పరిగెడుతుంటే అక్కడ వరకు అప్పటి వరకు ఉన్న మహావిష్ణువు కూడా పరమేశ్వరుడు మహాదేవుడు పరిగెడుతుండని ఈ యొక్క నారాయణుడు కూడా ఆ శివుడు పరిగెడుతుంటాడు. ఆ శివుడు వెనకాల నారాయణుడు పరిగెడుతుంటే లక్ష్మీదేవి కూడా నారాయణుడిగా పరిగెడుతుంటాడు. నారాయణుడు పరిగెడుతుండని మా బ్రహ్మదేవుడు కూడా చతుర్ముఖ బ్రహ్మదేవుడు పరిగెడతాడు. అలాగే సరస్వతి మాత కూడా ముక్కోటి దేవతలు కూడా మహాదేవుని ఎంతగా పరిగెడుతుంటారు. ఎవరైతే మహాదేవ 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 అని నిరంతరం స్మరిస్తారో ఆ మహాదేవుడు వెన్నట్టే ఉంటాడు. ఎలా అంటే గోవెంబడ గోధుడు ఎలా పరిగెడుతుంటారో అలాగనే మహాదేవుని వెనుక ముక్కోటి దేవతలు పరిగెడుతుంటారు. మహాదేవుడు పరిగెడుతుంటే ముక్కోటి దేవతలు పరిగెడతారు. మహాదేవుని భక్తుడు వెనుక శివుడు పరిగెడినట్టే ముక్కోటి దేవతలు కూడా మహాదేవుని వెనుక పరిగెడుతుంటారు. ఈ యొక్క శ్వేత మహాముని ఎక్కడైతే మహాదేవ మహాదేవ మృత్యుంజయ పాయి మృత్యుంజయ అనగానే ఆ యొక్క పార్థివలింగం నుంచి ఆ బయటకు వచ్చి ఆ పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు అమాంతంగా బయటకు వచ్చి ఆ క్రోధాగ్నితో శివులు మేయబోయేసరికి ఈ యొక్క ఈ కాలపురుషుడైన ఈ యొక్క యమధర్మరాజు సాష్టాంగ నమస్కరించి ఈ యొక్క మహాదేవ క్షమించు మహాదేవ రక్షించు, నేను నా ధర్మాన్ని నెరవేర్చిన నేను అనేసరికి నీకు అప్పుడే చెప్పిన నేను మార్కండేయుని అప్పుడు అప్పుడే పాశం వేసిన నీకు ఇంకా రాలేనసరికి పరమేశ్వర పలు విధాలుగా యమధర్మరాజు స్తుతించి శాంతించు పరమేశ్వర నేను నా ధర్మ నా కర్తవ్యం నెరవేర్చిన నా ధర్మాన్ని నేను నెరవేర్చిన క్షమించు మహాదేవనని నేను వేరే కాదు నా భక్తుడు వేరే కాదు నేనే నా భక్తులు ఉంటా నా శివుడు వేరే కాదు నా శివభక్తుడు వేరే కాదు ఇద్దరు ఒకటే అని చెప్పి ఇంకోసారి వార్నింగ్ ఇస్తాడు ఈ యొక్క యమధర్మరాజుకి. ఎప్పుడైతే ఏసరికి నమస్కరించి పరిపరి విధాలుగా స్తుతించిన యమధర్మరాజు అక్కడి నుంచి అంతర్ధామం అయిపోతాడు. అంతర్ధామం అయిపోయిన తర్వాత శ్వేత మహామునికి ఆయువు ఇచ్చి అతన్ని రక్షిస్తాడు. ఈ యొక్క శ్వేత మహాముని యొక్క కథ ఇది. శివ పరమాత్మ అయిన శివ మహిమ గురించి తెలిపే ఈ కథ ఇది. మనం ఈ లింగ శ్రీ మహాలింగ పురాణంలో ఇది పొందుపరచబడ్డది. ఇప్పటి వరకు మన శివపురాణాలు ఎంతోమంది శివభక్తులు కథలు చెప్పుకున్నాం. ఇది శ్వేత మహాముని మనం ఎంతోమంది మార్కండేయుని రక్షించిన కథ విన్నాం. ఇది యముడిని శిక్షించే టైంకి ఇది ఏదైతే శ్వేత మహాముని రక్షించిన ఇది కూడా సేమ్ ఇదే విధంగా మార్కండేయుని ఎలా రక్షిస్తాడో శ్వేత మహాముని కూడా మహాదేవుడు రక్షిస్తాడు ఇదే విధంగా. తర్వాత ఈ శ్రీ లింగ మహాపురాణంలో ఇంకో కథ మనం ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇతర క్షేత్రాల నుంచి ఇతర క్షేత్రాల ఎక్కడ లభ్యం కాని ఒక మోక్షం ఒక కాశీ క్షేత్రంలో మాత్రమే లభ్యమైనదని ఈ యొక్క లింగ మహాపురాణం తెలుపుతున్నది. ఈ యొక్క లింగ మహాపురాణం తెలిపేదంటే ఏ క్షేత్రంలో కూడా మోక్షం లభించకపోతే ఒక ఏ క్షేత్రం తిరిగినా లభించకపోతే మోక్షం ఒక కాశీలో మాత్రమే లభిస్తుందని పురాణం తెలుపుతున్నది. కాశీలో జీవించినా అక్కడ భోంచేసినా నిద్రపోయినా ఆటలాడినా అక్కడ మరణించినా ఆయనకు మోక్షం లభిస్తుందని ఈ యొక్క శ్రీ లింగ మహాపురాణం తెలుపుతున్నది. ఈ యొక్క లింగ మహాపురాణం అష్టదిక్పాలకుల ఇంద్రుడికి నగరం అమరావతి, ఇంద్రుడికి రాజధాని అమరావతి. అలాగే అష్టదిక్పాలకుల ఒకడైన ఇంద్రుడికి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇంద్రుడికి అమరావతి అయిన రాజధాని అయితే మిగతా దిక్పాలకులకు రాజధానులు ఉన్నాయి. ఒక ఈ అష్టదిక్పాలకుల ఒక ఇంద్రుడికి అమరావతి అయితే మిగతా దిక్పాలకులకు తేజస్విని వయోస్విని కృష్ణవర్ణ
సిద్ధవతి, గంధావతి, అలంక, యశోవతి అనే నగరాలు ఈ యొక్క అష్టదిక్పాలకులు ఉన్నాయి. ఈ యొక్క శ్రీ లింగ మహాపురాణాలు మాత్రమే ఈ యొక్క రాజధానాల గురించి వినగలం. ఒక మనకు ఇప్పుడు అన్ని పురాణాలు అష్టాదశ పురాణాలలో ఆ ఒక ఇంద్రుడికి మాత్రమే రాజధాని అమరావతి అని తెలుపుతున్నది. ఈ అష్టదిక్పాలకులు ఇంద్రుడితోటి ఇంద్రుడు అష్టదిక్పాలలో ఒకడు ఇంద్రుడు, అతని యొక్క రాజధాని అమరావతి ఇంద్రలోకంలో. అలాగే అష్టదిక్పాలకుల ఈ యొక్క శ్రీ లింగ మహాపురాణంలో అష్టదిక్పాలకుల రాజధానులు కూడా ఈ జిల్లా ఒక శ్రీ లింగ మహాపురాణంలో పొందుపరచబడ్డది. ఈ యొక్క లింగ పురాణంలో మనం చూడవచ్చు. తర్వాత ఇంకో శివభక్తుని మహిమ కథ, శివ పూజ మహిమ కథ, ఇంకో భక్తుల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు లింగ మహాపురాణంలో ఇంకో భక్తుని గురించి మనం తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి నూరుగురు కొడుకులు. వశిష్ఠ మహర్షికినే ఈ యొక్క అరుంధతికి నూరుగురు పుత్రులు. ఈ యొక్క శాపం చేత ఈ యొక్క రుధిరుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు అమాంతంగా బఠానీలు మింగినట్టు ఈ యొక్క వశిష్ఠ మహర్షి కొడుకులను అమాంతంగా మింగేశాడు. మింగడం వల్ల ఈ యొక్క వశిష్ఠ మహర్షి ఈ యొక్క సంతానం కోల్పోతాడు. మొత్తానికి ఈ యొక్క వశిష్ఠ మహర్షి యొక్క ఈ యొక్క సంతానం నశించిపోతుంది, అంటే పూర్తిగా సంతానం ఉండకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఆ అరుంధతి, వశిష్ఠుడు ఇద్దరు దుఃఖించుకొని ఈ యొక్క మనకు ఈ యొక్క సంతానం మొత్తం అందరూ చనిపోయారని 60-100 మంది పుత్రులు చనిపోతారు. చనిపోయేసరికి మొత్తం నిర్వంశం అయిపోతుంది. ఈ యొక్క వశిష్ఠునికి అరుంధతి యొక్క పుత్రుడు చనిపోయేసరికి నిర్వంశం అయిపోయేసరికి ఇక మనం బతికి కూడా వ్యర్థమని చెప్పి ఆ ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి వశిష్ఠుడు అరుంధతి ఆ కొండ ప్రాంతం నుంచి దూకపోయేసరికి భూదేవత ఒక స్త్రీ రూపం దాల్చి ఆ బడిలో చేర్చుకుంటుంది. భూదేవత ఈ యొక్క వశిష్ఠుని అరుంధతిని ఎప్పుడైతే చేర్చుకున్న తర్వాత ఈ యొక్క వశిష్ఠుని ఒక 100 మంది పుత్రులకి ఉండే భార్యలలో ఒక భార్య పెద్ద భార్య వచ్చి ఆ పెద్ద పుత్రుని భార్య వచ్చి మామని అంటుంది. ఆ మామగారు మీరు ఇలా ఈ యొక్క ఆత్మహత్య మహాపాతకం అని తెలియదా, మీరే ఇలా చేస్తేలా అని చెప్పి నా గర్భంలో నీ యొక్క మనవడు పెరుగుతాడు. ఈ యొక్క మీ గురించి మీ మిమ్మల్ని చూసి ఈ యొక్క గర్భంలో మనవడు చూసి నేను బతుకుతున్నా, మీరు ఇలా చేస్తే ఎలా అని చెప్పి ఈ యొక్క కోడలు చెప్పగా అక్కడ వశిష్ఠుడు అరుంధతి మళ్ళీ తేరుకొని ఈ యొక్క వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఒక శుభముహూర్తాన ఈ యొక్క వశిష్ఠుని ఈ యొక్క కోడలికి అంటే మనవడు పుడతాడు. ఆ మనవడే